న్యూ ర్యాంక్డ్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. మరి ఎంతమంది ర్యాంక్ పుష్ చేయడానికి రెడీగా ఉన్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. లేదు మేము ర్యాంక్ పుష్ చేయం, మా అన్న మమ్మల్ని వన్ ట్యాప్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పాడు, మమ్మల్ని లైవ్ లో ఆడిపించి ప్రూవ్ చేస్తాడు మేము లెజెండ్స్ అని చెప్పేసి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి లూడో ఆడుకోండి. సో హాయ్ డార్లింగ్స్ అందరికి, నేను మీ సూర్య 777, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. సో డార్లింగ్స్, ఇవాళ వీడియో ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి మనకైతే న్యూ ర్యాంక్డ్ సీజన్ అయితే టుమారో నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో మరి చాలా మంది అయితే ర్యాంక్ పుష్ చేయాలనుకుంటారు, బట్ కానీ వాళ్ళకైతే టీమ్స్ లేవనైతే ఫీల్ అవుతుంటారు అనమాట. అంతేకాకుండా ఈ మధ్య అయితే ఒక ప్రాబ్లం వచ్చి అయితే పడింది, అదే నెక్స్టెర్రా మ్యాప్. డార్లింగ్స్ మీరు విన్నది నిజమే అనమాట, నెక్స్టెర్రా మ్యాప్. సో ఈ నెక్స్టెర్రా మ్యాప్ ఏంటంటే మనం ఇప్పుడు డిలీట్ చేయడానికి ఆప్షన్ అయితే పెట్టలేదనమాట డౌన్లోడ్ సెక్షన్ లో వచ్చేసి. కాబట్టి మనమైతే ఖచ్చితంగా నెక్స్టెర్రా మ్యాప్ లో ఆడాల్సింది అయితే కంపల్సరీ ఉంటుంది. మనం ర్యాంక్డ్ మ్యాచ్ పెట్టి స్టార్ట్ చేసామంటే చాలు, నెక్స్ట్ ఎర్రా మ్యాప్ తప్పితే ఏం రావట్లేదు అనమాట. ఒకప్పుడు అయితే బెర్ముడా మ్యాప్ అయితే వస్తూ ఉండేది, అంతేకాకుండా మిగతా మ్యాప్స్ మనం డిలీట్ చేయాల్సిన ఆప్షన్ గా ఉండేదన్నమాట. కానీ ఈ నెక్స్ట్ ఎర్రా మ్యాప్ వచ్చిన నుంచి ఈ మ్యాప్ డిలీట్ చేయడానికి అసలు అయితే ఆప్షన్ అయితే చూపించట్లేదు. మీరేం టెన్షన్ పడకండి, మీరు నెక్స్ట్ ఎర్రా మ్యాప్ డిలీట్ చేయాల్సిన అవసరం కానీ లేదనమాట. నేనైతే మంచి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇప్పుడైతే మీకైతే చెప్పబోతున్నా. ఎవరైతే గ్రాండ్ మాస్టర్ ర్యాంక్ పుషింగ్ చేస్తున్నారో ఖచ్చితంగా వీడియోని అయితే చూడండి, మీకైతే క్లారిటీగా అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఏ విధంగా గేమ్ ఆడాలో నెక్స్ట్ ఎర్రా మ్యాప్ లో. సో అదిగా స్క్వాడ్ ఉంటే ఆడగలుగుతారు, బట్ కానీ చాలా మందికి అయితే స్క్వాడ్స్ అయితే ఉండవు అనమాట. కాబట్టి నేను అయితే సోలో ర్యాంక్ పుషింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఇప్పుడైతే మీకైతే చెప్పబోతున్నా. సో డార్లింగ్స్, ఇంతవరకు వీడియోకి ఎవరైతే లైక్ అయితే చేయలేదో ప్లీజ్ ఆ ఒక్క లైక్ అయితే చేయండి. సో అంతేకాకుండా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ కన్నా షేర్ చేయండి. ఓకే మరి ఇంకైతే స్టార్ట్ చేసేద్దాం. సో డార్లింగ్స్, మీరు ఎప్పుడైనా ర్యాంక్ పుష్ చేస్తున్నారంటే మెయిన్ గా ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి, ల్యాండింగ్ పొజిషన్ అనేది పర్ఫెక్ట్ గా అయితే ఉండాలన్నమాట. సో ల్యాండింగ్ పొజిషన్ ఏ విధంగా ఉంటుందంటే, సో మీరు దిగే ప్లేస్ ఎటువంటిదై ఉండాలంటే కొంచెం రష్ ప్లేస్ అయితే ఉండాలి. ఓపెన్ ప్లేస్ లో అయితే ఎప్పుడైతే దిగకండి. సో అంతేకాకుండా మీరు ల్యాండింగ్ చేసేటప్పుడు మీ చుట్టుపక్కల ఎంతమంది ఎనిమీస్ దిగుతున్నారు కన్నా చూసుకోండి. ముఖ్యంగా ఒకటి అయితే గుర్తు పెట్టుకోండి, ఎనిమీస్ దగ్గర అయితే మీరు అయితే ఎప్పుడు ల్యాండింగ్ అయితే అవ్వకండి. సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక్కరు కన్నా లేరనమాట, ఎవరు లేని ప్లేస్ లో అయితే నేనైతే ల్యాండింగ్ అయితే అయ్యాను. సో ఇక్కడైతే మొత్తం లూట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎంత లూట్ అయితే ఉంటే మన దగ్గర అంత పర్ఫెక్ట్ గా ఎనిమిని అయితే మనం అయితే డిఫీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. డార్లింగ్స్, ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ర్యాంక్ పుష్ అయితే చేస్తుంటారో మీ గన్ కాంబినేషన్ అనేది చాలా బాగుండాలి. చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే M1887, M1014 ఈ గన్స్ అయితే యూజ్ చేస్తుంటారు అనమాట. ఈ గన్స్ యూజ్ చేయడం వల్ల మీకైతే అన్ని సార్లు అయితే పర్ఫెక్ట్ గా ఎనిమిని అయితే కొట్టలేకపోవచ్చు. ఎందుకంటే మీరైతే M1014 యూజ్ చేసినట్లయితే ఎనిమి మిడ్ రేంజ్ ఫైర్ తీసుకున్నాడంటే ఖచ్చితంగా మీరు అయితే అయిపోతారు అనమాట. అంతేకాకుండా M1887 కేవలం 2 బుల్లెట్స్ వస్తాయి అనమాట. సో 2 బుల్లెట్స్ వల్ల ఎనిమి అయితే అంత ఈజీగా డిఫీట్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి మీరు అయితే మాక్సిమం అయితే అవాయిడ్ అయితే చేసేయండి డార్లింగ్స్ M1887 అలాగే M1014 గన్స్ అయితే. లేదన్నా మేము మంచిగా యూజ్ చేస్తాం అన్నట్లయితే M1887 అయితే యూజ్ చేయండి, M1014 అయితే ఫుల్ గా అయితే అవాయిడ్ అయితే చేసేయండి. ఓకేనా? సో మరన్న ఈ 2 గన్స్ కాకుండా ఇంకేం యూజ్ చేయాలి షార్ట్ రేంజ్ కి మిడ్ రేంజ్ కంటే, ఖచ్చితంగా మీరైతే MP40 లేదా UMP అయితే వాడండి డార్లింగ్స్. UMP అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. UMP కి ఏంటంటే మీకైతే ఎటువంటి స్కిన్స్ కానీ అవసరం లేదు, పర్ఫెక్ట్ అక్యూరసీ అయితే పడుతుంది మీకైతే హెడ్ షాట్స్ వచ్చేసి. సో కాబట్టి మాక్సిమం అయితే UMP వాడడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇక మీరు మాక్సిమం లాంగ్ రేంజ్ లో యూజ్ చేయాల్సిన గన్స్ వచ్చేసి SVD, SKS, వుడ్ పీకర్ అలాగే AC-80 గన్స్ అనమాట. సో ఈ గన్స్ వాడడం వల్ల మీకు వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరైతే ఎక్కువ అమౌంట్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం లేదనమాట, ఎందుకంటే ఇందులో నుంచి ఒక్కొక్క బుల్లెటే వస్తుంది కాబట్టి. సో మీరు ఎక్కువ బుల్లెట్స్ క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అంటే సో మీకు వచ్చేసి అక్యూరసీ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. అంటే దానికి వచ్చేసి ఆల్రెడీ 4x స్కోప్ అయితే ఉంటుంది కదా. సో మీరు ఎంత లాంగ్ రేంజ్ లో ఉన్నా ఎనిమిని అయితే ఈజీగా అయితే కొట్టచ్చు అనమాట. 3 or 4 బుల్లెట్స్ లో ఎనిమి అయితే ఈజీగా అయితే నాక్ డౌన్ అయితే అయిపోతాడు. ఇవేవి కాకుండా మీరైతే M4A1 స్కార్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకైతే ఫుల్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట, ఎందుకంటే రీకాయిల్ అవ్వడంలో ఫస్ట్ అయితే ఉంటాయి ఈ గన్స్ వచ్చేసి. సో కాబట్టి ఈ గన్స్ అయితే యూజ్ చేయడానికి అయితే మాక్సిమం అయితే ఛాన్స్ అయితే ఇవ్వకండి. సో లేదన్నా మేము స్నైపర్ మంచిగా యూజ్ చేస్తామంటే ఖచ్చితంగా మీరైతే AWM లేదా MI2 అయితే వాడండి డార్లింగ్స్, ఎందుకంటే మీకైతే డామేజ్ అయితే పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది అనమాట. సో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు నాకైతే డ్రాప్ లో వచ్చేసి స్నైపర్ అయితే దొరకడం అయితే జరిగింది. నేనైతే స్నైపర్ అయితే మంచిగా అయితే యూజ్ చేస్తా ఫుల్ మ్యాప్ లో వచ్చేసి, కాబట్టి నేనైతే స్నైపర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డార్లింగ్స్, మీరైతే ఓపెన్ లో లూట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీ బ్యాగ్ అయితే ఓపెన్ అయితే చేయకండి. చాలా మంది వచ్చేసి బ్యాగ్ ఓపెన్ చేసి కాన్స్టెంట్ గా అలా అయితే లూట్ చేస్తుంటారు అనమాట. సో ఈ విధంగా ఎవరైతే ఓపెన్ లో బ్యాగ్ ఓపెన్ చేసి లూట్ చేస్తూ ఉంటారో ఖచ్చితంగా ఎనిమి కొట్టినట్లయితే మీరైతే గ్లూ వాల్ అయితే వేయలేరనమాట. సో కాబట్టి బ్యాగ్ ఓపెన్ చేసి ఎటువంటి పరిస్థితుల్లో కన్నా లూట్ అయితే చేయకండి. సో డార్లింగ్స్, మనం బెర్ముడా మ్యాప్ తో కంపేర్ చేసినట్లయితే నెక్స్ట్ ఎర్రా మ్యాప్ లో చాలా అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట. అందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే బెర్ముడా మ్యాప్ లో వచ్చేసి మనకైతే టవర్స్ అయితే ఉంటాయి, కాబట్టి మనమైతే ఓపెన్ లో తిరగడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. అదే నెక్స్ట్ ఎర్రా మ్యాప్ లో చూసుకున్నట్లయితే మనకైతే ఎటువంటి టవర్స్ అయితే ఉండవన్నమాట, ఎనిమీస్ అయితే క్యాంప్ చేసి కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉండదు. సో కాబట్టి మనమైతే ఓపెన్ లో ఎంచెక్క అయితే తిరిగేచ్చు అనమాట. ఓపెన్ లో తిరగమని చెప్పని చెప్పేసి మళ్ళీ ఫైర్ చేసుకుంటూ అయితే వెళ్ళకండి. సో చాలా మంది చేసేటువంటి మిస్టేక్ ఇదే అనమాట, ఓపెన్ ఫైర్ చేస్తూ ఉంటారు ఎక్కువ వచ్చేసి. సో ఈ విధంగా ఓపెన్ ఫైర్ చేయడం వల్ల ఎనిమికి మీరే హింట్ ఇచ్చినట్లయితే అవుతుంది. సో ఈజీగా వాడైతే మిమ్మల్ని అయితే డిఫీట్ అయితే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఇంకోటి ర్యాంక్ పుష్ చేసేటప్పుడు మెయిన్ గా చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే చాలా మంది అయితే వెహికల్స్ లో వెళ్తుంటారు. సో ఈ విధంగా అనమాట, సో ఈ విధంగా వెళ్తారు, ఈ విధంగా కొట్టించుకుంటారు. సో
కాబట్టి ఎవరైతే మేము వెహికల్స్ యూస్ చేసాం వెహికల్స్ తో ఎనిమీస్ ని కిల్ చేసాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా క్యారెక్టర్ స్కిల్స్ అయితే యూస్ అయితే చేయండి ఓకేనా సో మెయిన్ గా మీకైతే క్యారెక్టర్ స్కిల్స్ గురించి అయితే చెప్పాలన్నమాట క్యారెక్టర్ స్కిల్స్ వచ్చేసి మీరు నార్మల్ గా ఏవైతే యూస్ చేశారో అవే యూస్ చేయండి సో లేదన్నా నువ్వు చెప్పన్న పార్టిక్యులర్ గా అంటే సో నేను ఇక్కడ పెట్టుకున్నా కదా సో ఈ విధంగా అయితే క్యారెక్టర్ స్కిల్స్ అయితే పెట్టుకోండి ఓకేనా సో చలో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నాకైతే 6 స్కిల్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా మనకు స్కిల్స్ రాకపోయినా పర్లేదు మన పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే వచ్చేసి 7 అయితే ఉందన్నమాట ఎదురుగా చూసుకున్నట్లయితే ఒక ప్లేయర్ అయితే ఉన్నాడు మనమైతే ఓపెన్ కి ఇచ్చినట్లయితే వాడైతే కొడుతున్నారు కానీ మన దగ్గర వచ్చేసి AWM ఉంది కాబట్టి చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటది సో డార్లింగ్స్ ఎప్పుడైనా మీరు ఒక ఇంట్లో ఉండి ఫైర్ చేస్తున్నారంటే ఇంటికి చూసుకోండి చుట్టుపక్కల అయితే డోర్స్ అయితే ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు అయితే బ్యాక్ సైడ్ అయితే అబ్జర్వ్ అయితే చేస్తూ ఉండండి సో మీరు మంచిగా అబ్జర్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఇయర్ ఫోన్స్ అయితే పెట్టుకోండి అప్పుడే ఎనిమీస్ ఫుట్ సౌండ్స్ అయితే మీకైతే వస్తాయి అన్నమాట సో లేదు ఈ విధంగా ఒకటే సైడ్ నుంచి ఫైర్ చేసుకుంటూ ఉన్నారంటే సడన్ గా బ్యాక్ నుంచి వచ్చి ఎనిమి అయితే మిమ్మల్ని అయితే కొట్టే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి మాక్సిమం అయితే ఇయర్ ఫోన్స్ అయితే వాడండి డార్లింగ్స్ లేకపోతే ఎటువంటి సౌండ్స్ లేని ప్లేస్ లో కూర్చొని అయితే గేమ్ అయితే ఆడండి ఓకేనా సో డార్లింగ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఆల్రెడీ జోన్ లో అయితే ఉన్నానన్నమాట సేఫ్ జోన్ లో అయితే ఉన్నాను కాబట్టి నేనైతే ఫైట్ అయితే తీసుకుంటున్నా కానీ నా ఆపోజిట్ లో ఎనిమి ఎవరైతే ఉన్నారో వాడైతే జోన్ కి అయితే రావాలన్నమాట కాబట్టి వాడైతే ఫైట్ తీసుకోవడం కంటే జోన్ కి రావడం ఇంపార్టెంట్ కాబట్టి వాడైతే ఫైట్ అయితే తీసుకోవట్లేదు జోన్ కి రావడానికి అయితే ట్రై చేస్తున్నాడు సో ఇక్కడ చూడండి ఏం జరిగిందో నేను వచ్చేసి ఓపెన్ కి అయితే వెళ్ళిపోయాను అనమాట అది కూడా నేనైతే మిడిల్ లో ఉన్నాను సో ఓపెన్ కి వెళ్ళడం వల్ల చుట్టుపక్కల నుంచి అయితే నాకైతే కొట్టడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది వాడైతే మనకైతే డామేజ్ అయితే ఇచ్చాడు వెంటనే రష్ చేయడానికి వచ్చాడు మన దగ్గర స్నైపర్ ఉంది కాబట్టి 150 అయితే కొట్టేసి మనమైతే UMP అయితే కొట్టడం అయితే జరిగింది వాడు ఇక్కడ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే మనమైతే కూర్చొని అయితే ఉన్నామన్నమాట అది కూడా కవర్ లో ఉన్నాం వాడు వచ్చేసి ఫస్ట్ ఫైర్ అయితే తీసుకున్నాడు తర్వాత నేనైతే స్నైపర్ తో కొట్టడం అయితే జరిగింది ఆ తర్వాత ఇంకేముంది UMP కాబట్టి ఈజీగా అయితే వాడిని అయితే కొట్టేశాను అనమాట ఈ విధంగా మీరైతే అసలు అయితే చేయకండి డార్లింగ్స్ ఎప్పుడైనా ఎనిమి కవర్ లో ఉన్నాడంటే మీరైతే ఫస్ట్ ఫైర్ అయితే తీసుకోకండి అసలుకైతే ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం అయితే మానేయండి ఓకేనా సో ఓకే ఇంకైతే జోన్ అయితే స్ట్రింక్ అవుతుంది అనమాట అలైవ్ చూసుకున్నట్లయితే 2 కి అయితే వచ్చేసింది అపోజిట్ లో ఒక్క ఎనిమి ఉన్నాడన్నమాట వాడిని కొడితే మనకైతే బుయ్యా అయితే వచ్చేస్తుంది సో నేను వచ్చేసి ఇక్కడైతే అడ్వాంటేజ్ అయితే తీసుకున్నా వాడైతే అడ్వాంటేజ్ అయితే లేదన్నమాట జోన్ వచ్చేసి సో ఫైనల్లీ వాడైతే మన పైకి అయితే వచ్చాడు కొట్టేసాం బుయ్యా అయితే వచ్చేసింది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరికి ఒకటే చెప్తా డార్లింగ్స్ ఈ సీజన్ అయితే ఎవరైతే ర్యాంక్ పుష్ అయితే చేస్తుంటారో ఖచ్చితంగా మీరైతే గ్రాండ్ మాస్టర్ రీచ్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో టిప్స్ అండ్ ట్రిక్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతేకాకుండా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయన్నమాట చూడండి వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం అంటిల్ దెన్ టాటా బై బై లవ్ యూ ఆల్.